జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని పెద్ద అగ్రహారంలో గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వంశ పారపర్య ధర్మకర్త గట్టు వాసుదేవరావు, గట్టు సీతారామరావు, గట్టు శ్రీధర్రావు ఆధ్వర్యంలో జరిగిందని వారు తెలిపారు. మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ఆస్థానంలో తహసీల్దార్గా పనిచేసిన గట్టు సీతారామరావు నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా ఆయన వంశీకులు దాతల సహకారంతో నూతనంగా నిర్మించి విగ్రహ పునఃప్రతిష్టాపన చేసినట్లు వారు తెలిపారు. ఉదయం వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు కోవిడ్ నిబంధనల ప్రకారం హాజరై స్వామి కృపకు పాత్రులయ్యారు. శుక్ర శని వారాలలో దేవత ఆహ్వానం, గణపతి పూజ, హోమం నిర్వహించారు. ఈరోజు గట్టించడం జరిగింది. ఇది మా పూర్వీకులు మా ముత్తాత గారు గట్టు సీతారామరావు గారు వారు సమస్థానంలో తహసీల్దార్గా ఉండిరి. 1927 ఆ ప్రాంతంలో ఈ గుడిని వారు నిర్మించడం జరిగింది. మళ్ళీ శిథిలావస్థకు వచ్చినందుకు మా చిన్నాన్నగారు గట్టు శ్రీధర్రావు గారు మళ్ళీ దీన్ని తీసుకొని పునరుద్ధరించి ఈరోజు ఆంజనేయ విగ్రహం స్థాపించడం జరిగింది. మూడు రోజులు జరిగింది. మొదటి రోజు పవమాన హోమము, రెండవ రోజు ధ్వజస్తంభానికి పూజ, మూడవ రోజు దశస్తంభము, మళ్ళీ విగ్రహ ప్రతిష్టాపనం జరిగింది. ఈరోజు కూడా నైవేద్యము, స్వామివారికి నైవేద్యము, మళ్ళీ హోమం పూర్ణాహుతి జరగనుంది.